ప్రార్థనాపూర్వక నుండి దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలోండి అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయం 6వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్య గ్రంథం 16వ అధ్యాయం 6వ వచన భాగం. అయితే ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళి వచ్చి వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభు నన్ను పేర మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని ఆటంకపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 2వ మిషనరీ ప్రయాణం ప్రారంభమైంది. 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు బర్నబాలు ఇద్దరు కూడా వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రాకు వెళ్ళాడు. పౌలు సీలను వెంటబెట్టుకొని ఆసియా సిరియా ఈకోనియా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నుంచి దెర్బేకు వెళ్ళి అలాగూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన ప్రయాణం చేస్తూ వచ్చారు. ఇప్పుడు 6వ వచనంలో మనం చదువుకున్న భాగాన్ని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని కొంచెం ఆటంకపరుస్తున్నట్లుగా, వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళనివ్వకుండా అతన్ని ఆపుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. చదవండి మరలా వాక్యాన్ని. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా. చాలు. ప్రభునన్ పేర ఆసియాలో వాక్యము ప్రకటించకూడదని పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేశాడంట? ఆటంకపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆటంకపరిచినందువలన వారు ఆసియాలో వాక్యం ప్రకటించకుండా వారు బయలుదేరి కొన్ని ప్రాంతాలు దర్శించుకుంటూ వారు వేరే మార్గంలో వెళ్తూ ఉన్నారు. వేరే మార్గంలో వెళుతూ వారు ఫ్రుగియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఫ్రుగియా అక్కడ ప్రత్యేకంగా వాక్యాన్ని ప్రకటించి అక్కడ నిలబడి వాక్యాన్ని ప్రకటించినట్లుగా లేదు, కానీ అక్కడ ఆ ప్రాంతాలన్నీ కూడా దర్శించాడు. పౌలు ఏ ప్రాంతానికి వెళ్ళినా వాక్యం చెప్పకుండా ఏ ప్రాంతంలో కూడా ఆయన లేడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆసియాలో వాక్యం చెప్పకుండా పరిశుద్ధాత్మను చెప్పినట్టుగా వేరొక మార్గంలో ప్రయాణం చేస్తూ వారు ఫ్రుగియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఈ రాత్రికాల సమయంలో ఫ్రుగియాను గూర్చి మనం పరిశీలన చేస్తే పేర ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గత రాత్రి ధ్యానం చేశాం తిమోతిని గూర్చి. తిమోతి తనతో కూడా రావాలి అని పౌలు కోరినట్లుగా మంచి పేరు పొందిన తిమోతిని తన వెంట పెట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానించాం. అలాగే పేర ఇక వారు తిమోతిని వెంట పెట్టుకొని బయలుదేరి ఇప్పుడు ఫ్రుగియాకు వచ్చారు. ఫ్రుగియా అనేటువంటి మాటను మనము దేవుని వాక్యంలో పరిశీలన చేస్తే మొదటిగా 2వ అధ్యాయం 9వ వచనంలోనే ఈ ఫ్రుగియా అనేటువంటి ప్రాంతం మనకు కనబడుతుంది. అలాగే 16వ అధ్యాయం 6వ వచనంలో అలాగే 18వ అధ్యాయం 23వ వచనంలో ఈ ఫ్రుగియా అనేటువంటి
ఈ ప్రాంతము, ఈ పట్టణం మనకు కనబడుతుంది. ఇది చినాసియాలో ఫ్రుగియా అనేటువంటిది ఒక రాష్ట్రం. ఇది రాష్ట్ర కేంద్రంగా ఉన్నట్లుగా చరిత్రను బట్టి మనం గ్రహించాలి. ఫ్రుగియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే కాల్చబడినది అని అర్థం. ఫ్రుగియా అనగా కాల్చబడినది అని అర్థం. ప్రభునన్ పేర ఈ ఫ్రుగియా దేవుని యొక్క వాక్యం చేత పౌలు పలుమార్లు ఈ యొక్క పట్టణాన్ని దర్శించినట్లు, ఫ్రుగియా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో పట్టణాలని దర్శించినట్లు మనము మొదటి నుండి కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో పేర ఈ పేరును బట్టి, దాని అర్థాన్ని బట్టి కొన్ని మాటలు మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఫ్రుగియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే మాడిపోయినది లేక కాల్చబడినది అని అర్థం. మాడిపోయినది లేక కాల్చబడినది అని అర్థం. ప్రభునని పేర కాలిన అనుభవాన్ని మనము ఆత్మానుసారంగా పరిశీలన చేస్తే కాల్చబడిన అనుభవం, కాల్చబడటము అని అంటే రకరకాలుగా కాల్చబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. అయితే కాలినప్పుడు అది పూర్తిగా కాలిపోయి అక్కడ లేకుండా మరి పూర్తిగా తొలగిపోయినట్లుగా ఉన్నటువంటి అనుభవాలు కూడా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అయితే ప్రభునని పేర దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం పరిశీలన చేస్తే కళ్ళములో పొట్టు కాల్చబడుతుంది అనేటువంటి మాటను మనం చూస్తాం బైబిల్లో. కాల్చబడినటువంటి పొట్టు అది కళ్ళములో ఉండకుండా అది గాలికి ఎగిరిపోతుంది. గోధుమలు కొట్లలో దేవుడు సమకూరుస్తాడు, పొట్టు అగ్ని చేత కాల్చివేస్తాడు అని చెప్పేసి మనం చూసాం. అయితే అగ్ని చేత కాల్చబడిది పొట్టు ఇక అది అన్నిటికీ కనబడదు, అది దేనికి పనికిరానిది అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. అయితే ప్రేర బైబిల్ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే లూకాసువార్త 24:42 చదవండి ఒకసారి. లూకాసువార్త 24:42 ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట అక్కడ నుంచి చదవండి. చదవమ్మా. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి చిరి ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాల్చిన చేప, కాల్చిన చేపను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన వారి ఎదుట దాన్ని భుజించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆమోసు గ్రంథం 4:5 భాగం చదువుదాం. ఆమోసు గ్రంథం 4:5 భాగం. పులిసిన పిండితో అర్పణ అర్పించుడి, ప్రకటన చేయుడి, ఇశ్రాయేలారా ఇలాగున చేయుట ఇష్టమై ఉన్నది, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అర్పణ అర్పించాలి, అది అర్పణను సిద్ధం చేయాలి, దాన్ని కాల్చాలి, అది ప్రభువుకు అర్పణగా అర్పించాలి అనేటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రభునని పేర ఇక్కడ మనము ఆత్మానుసారముగా కాల్చబడినటువంటి అనుభవాన్ని గురించి మనం పరిశీలన చేయాలి. దేవుని వాక్యంలో పరిశీలన చేస్తే మోషే ఒక పొదను చూస్తూ ఉన్నాడు. ఆ పొద మండుతూ ఉంది, ఆ పొద మండుతుంది కానీ అది కాలిపోవటం లేదు అని మనం చూస్తున్నాం. పొద మండుతుంది అది కాలిపోవటం లేదు, కాలిపోయింది అది దేనికి పనికి రాకుండా
పోతుంది. కానీ ఆ పొద కాలుతుంది, అది మండుతుంది, కానీ అది కాలిపోవట్లేదు. ఎంతసేపు చూసినా అది కాలకపోయేసరికి ఈ వింతేంటో చూద్దామని మోషే ఆ పొద దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు మోషేతో మాట్లాడి అతన్ని దర్శించి అతనిని ఇశ్రాయేలుకు నాయకునిగా ఏర్పరచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రభునని పేర ఆ పొద ఇశ్రాయేలులే, ఆ పొద ఇశ్రాయేలులే. ఆ పొద మండుతూ ఉంది, ఆ పొద మండుతుంది కానీ కాలిపోవటం లేదు. మండటము అంటే ఆ మంట ఏంటి అంటే ఆ మంట శ్రమలు అనే మంట. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు శ్రమల మంటలో ఉన్నారు, శ్రమల అగ్నిలో ఉన్నారు. అగ్ని మండుతుంది కానీ పొద మాత్రము కాలిపోవటం లేదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు నశించిపోవటం లేదు అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు వృద్ధి అవుతూ ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు అభివృద్ధిలో ఉన్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వాదకరంగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునని పేర దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఇక్కడ శ్రమలు అనేటువంటి అగ్ని, ఏ అగ్ని అండి ఇది చెప్పండి, శ్రమలు అనేటువంటి అగ్ని. శ్రమలు అనే అగ్ని చేత అక్కడ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మండుతున్నారు కానీ వారు కాలిపోవటం లేదు. కనుక నిజమైనటువంటి దేవుని బిడ్డలు శ్రమలు అనేటువంటి మంటలో మండుతూ ఉంటారు కానీ కాలిపోరు లేక నశించిపోరు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖన భాగాన్ని బట్టి గ్రహించాలి. శ్రమల అగ్ని వంటి శ్రమలు మనము అనుభవించేటువంటి విధానాన్ని మనం చూస్తాం. కనుక దేవుని బిడ్డలు అగ్ని వంటి శ్రమలను అనుభవించాలి. ఆ శ్రమలలో నీవు ఎన్ని శ్రమలు అనుభవించినా నీవు కాలిపోవు. దేవుడు నిన్ను క్షేమముగా ఉంచుతాడు. నువ్వు మండుతావు కానీ నీవు శ్రమలను అనుభవిస్తావు కానీ ఎన్నో తట్టుకోలేని పరిస్థితులు కూడా నువ్వు అనుభవిస్తావు కానీ నిన్ను కాలిపోవటానికి మాత్రం దేవుడు ఇష్టపడడు, ఆయన ఒప్పుకోడు. నిన్ను ఎలాగైనా సరే ఆ శ్రమంలో నిన్ను నిలబెట్టి ఆ శ్రమంలో నుండి నిన్ను విడిపించి దేవుడు నిన్ను తన రాజ్యానికి వారసునిగా వారసురాలుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ శ్రమలు అనే అగ్ని మండుతూ ఉంది. అలాగే ప్రేర లేఖనాలు పరిశీలన చేస్తే హోషియా గ్రంథంలో రాయబడుతుంది, ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయలేని అప్పం వంటి వాడాయను అని మనం దేవుని వాక్యంలో చూస్తాం. ఎఫ్రాయిము ఎవరు తిప్పివేయలేని అప్పం వంటి వాడయ్యాడు. అప్పముగా ఎఫ్రాయిము ఉన్నాడు, ఎఫ్రాయిమును దేవుడు కాలుస్తున్నాడు, ఎఫ్రాయిమును దేవుడు సరిచేస్తున్నాడు, ఎఫ్రాయిమును దేవుడు చక్కపరుస్తున్నాడు. వాక్యము చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత, వాక్యమనే అగ్ని చేత, దేవుని నోట నుండి వచ్చే మాట అగ్ని వంటిది గనుక దేవుడు తన మాట చేత, అగ్ని వంటి మాట చేత దేవుడు ఎఫ్రాయిమును సరిచేస్తున్నాడు, ఎఫ్రాయిమును కాలుస్తున్నాడు. కానీ ప్రభునని పేర దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయలేని అప్పం వంటి వాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవడు తిప్పివేయలేని అప్పము అని అంటే అప్పమును ఎప్పుడు తిప్పుతారు? అప్పమును ఎప్పుడు తిప్పుతారు? కాలిన తర్వాత తిప్పుతారు. ఏమంటే కాలకముందు తిప్పరు, కనుక కాలిన తర్వాత తిప్పుతారు. కనుక ఇప్పుడు ఎఫ్రాయిం పరిస్థితి ఎలా ఉందంటే ఎంత కాలుస్తున్నా, ఎంత మండిస్తున్నా వాక్యము చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత, వాక్యమని అగ్ని చేత ఎంత కాలుస్తున్నా ఏమాత్రం కూడా కాలకుండా లోబడకుండా ఎంతగానో విరోధమైనటువంటి స్థితిలో ఎఫ్రాయిము ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభుని పేర ఎఫ్రాయిము కాలలేని స్థితిలో ఉన్నాడు. ఎంత కాలుస్తున్నా ఆయన అగ్నికి లోబట్టలేరు, వాక్యానికి లోబట్టలేరు, పరిశుద్ధాత్మకు లోబట్టలేరు. కనుక ప్రభునని పేర కాల్చబడినదిగా ఉండాలి. కాల్చబడినటువంటి దానిని ప్రభు తన చేతికి తీసుకుంటాడు. కాల్చబడినటువంటి
చేపను తన శిష్యులు ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తీసుకొని భుజించాను అని మనం చూస్తున్నాం. కనుక దేవునికి కాల్చబడిన వారు కావాలి. కాల్చబడిన అనుభవం ఎంతైనా అవసరం. కాల్చబడకపోతే దేవుడు వాడుకోడు. కాల్చబడకపోతే దేవునికి ఉపయోగపడం. కాల్చబడకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఏమాత్రం కూడా మనకు ఆశీర్వాదం ఉండదు అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఎఫ్రాయిము పేర ఎవరు కాల్చలేని, ఎవరు త్రిప్పి వేయలేని అప్ప వంటి వాడుగా ఉన్నాడు. ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు. అతన్ని కాల్చాలి, అతన్ని సరిచేయాలి, అతన్ని చక్కపరచాలి, అతని భక్తి జీవితం అతనికి నేర్పించాలి, ఇదిగో సరైనటువంటి స్థితిలో ఎఫ్రాయిమును ఉంచాలి అని దేవుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. ఎంత కాలుస్తున్నా అతడు ఏమాత్రం కూడా లోబట్టలేదండి. వాక్యానికి లోబడకపోతే, పరిశుద్ధాత్మకు లోబడకపోతే, పరిశుద్ధాత్మ మాట వినకపోతే, పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా చేయకపోతే, పరిశుద్ధాత్మకు మనల్ని మనం అప్పగించుకోకపోతే మనము ఏమాత్రం కూడా కాల్చబడము అని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నన్ను పేర దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే యెషయా పెదవులు కాల్చబడిన తర్వాతే అతడు దేవుని స్తుతించటం మొదలుపెట్టాడు. కాల్చబడిన తర్వాతే అతని స్తుతి దేవునికి ఇష్టమైనదిగా కనబడుతుందని ప్రభు పేరట మనం చేస్తున్నాను. కనుక దేవుని దూతలు, కెరూబులు, సెరూపులు దేవుని స్తుతిస్తూ ఉంటే నేను కూడా నిన్ను స్తుతించాలయ్యా, ఇదిగో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించుచున్నాను అని చెప్పి దేవుని సందులో మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ దేవుడే పరిశుద్ధ అగ్నితో అతని పెదవులు కాల్చినప్పుడు పేర అతడు ప్రభుని స్తుతించటం మొదలుపెట్టాడు. ఆ స్తుతి దేవునికి ఎంతో అంగీకారముగా ఉండి ఎంతగానో దేవుడు సంతోషించి ఆ యెషయాని దేవుడు ఒక ప్రవక్తగా నియమించాడు. ప్రవక్తగా దేవుడు వాడుకున్నాడు. కనుక ప్రభునని పేర దేవుని కార్యాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. దేవుని అద్భుతాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క సన్నిధిలో కాల్చబడిన అనుభవం ఎంతైనా అవసరం. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని చేత, వాక్యమనే అగ్ని చేత దేవుడు మనను కాలుస్తూ ఉంటాడు. ఎమ్మాయి మార్గంలో వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారికి ఇరువైపుల ఇద్దరు శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి హృదయాలు మండాయి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అగ్ని వంటి మాటలు ప్రభు మాట్లాడుతుంటే ఆయన మాటలు అగ్ని వలె వచ్చి వారి హృదయాల్ని మండించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభు నన్ను పేర కాల్చబడిన అనుభవం, దేవుని సన్నిధిలో కాల్చబడిన అనుభవం. శ్రమల్లో కాల్చబడుతున్నావా? శ్రమలనే అగ్నితోనూ కాల్చబడుతున్నావా? అయితే నువ్వు ఆ శ్రమలనే అగ్నిలో నువ్వు ఎంత మండినా, ఆ అగ్ని ఆ శ్రమలు ఎంత మండినా, ఆ శ్రమలు ఎంతగా నిన్ను ఇబ్బంది పెట్టినా, నీవు మాత్రం శ్రమలనే అగ్నిలో కాలిపోనే కాలిపోవు. దేవుని స్తోత్రం. నువ్వు క్షేమముగానే ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు క్షేమముగానే ఉంటావు. అయితే ఇప్పుడు దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత నీవు కాల్చబడటం ఎంతైనా అవసరం. అలాగ నువ్వు అగ్ని చేత కాల్చబడితే పుటం వేయబడిన శుద్ధ సువర్ణం వలె నువ్వు మార్చబడతావని ప్రభు పేరట మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో పేర ఎఫ్రాయిం వలె ఎంత కాల్చినా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంత దర్శించినా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంత నీతో ఎంత మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎంత హెచ్చరిక చేస్తున్నా, దేవుని వాక్యాన్ని ఎంత హెచ్చరిక చేస్తున్నా, దేవుని వాక్యానికి లోబడకుండా, పరిశుద్ధాత్మకు లోబడకుండా కాల్చబడని స్థితిలో నీవు ఉన్నట్లయితే, త్రిప్పివేయలేని అప్పం వలె నువ్వు ఉన్నట్లయితే దేవుని యొక్క కృపను ఏమాత్రం కూడా నీవు అనుభవించలేవని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాల్చబడిన రొట్టె ప్రభు చేతితో విరవబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాల్చబడిన రొట్టెను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీసుకున్నాడు. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దాన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి అందరికీ పంచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రభునని పేర కాల్చబడిన రొట్టెగా మన ప్రభు చేతిలో ఉండాలి. కాల్చబడిన చేపగా మన ప్రభు చేతిలో ఉండాలి.
ఆయన రొట్టెను విరిచి అనేకులకు ఆహారముగా ఆయన పంచుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేపను విరిచి ఆయన దాన్ని భుజిస్తాడు. కనుక మనము కాల్చబడి ప్రభు యొక్క చేతిలో ఒక రొట్టె వలె, ఒక చేప వలె ఉన్నప్పుడు ఆయన తన కొరకు ఎంతైనా వాడుకుంటాడు అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునని పేర దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసినట్లుగా ప్రుగ్రియా అనేటువంటి మాటకు మాడిపోయినది లేక కాల్చబడినది అని అర్థం. ఇప్పుడు కాల్చబడినటువంటి అనుభవాన్ని గురించి మనం నేర్చుకున్నాం. అయితే మాడిపోయేది ఏమిటి అని అంటే అది శాపగ్రస్తమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మాడిపోయేది శాపగ్రస్తమైంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక అంజూరపు చెట్టును చూసి అది ఎన్నటికీ ఫలించట్లేదని ఆయన దాన్ని శపించగానే ఆ చెట్టు అప్పటికప్పుడే అది మాడిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పటికప్పుడే అది ఎండిపోయినట్లుగా, అది మా అగ్నికి కాలిన చెట్టు వలె అది మాడిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక మాడిపోవటం అంత ఆశీర్వాదం కాదు. మాడిపోవటం అనేది దేవుని సన్నిధి నుండి తొలగిపోయిన పరిస్థితులు, దేవుడు శపించినటువంటి విధానం అది. అయితే మాడిపోవటం కాదు, కానీ చక్కగా కాల్చబడిన వారముగా దేవుని చేతిలో ఒక రొట్టె వలె ఉండాలి, దేవుని చేతిలో ఒక చేప వలె ఉండాలి. అప్పుడు దేవుడు తన పని కొరకు ఎంతైనా మనల్ని వాడుకుంటాడని ప్రభు పేరట మనం చూస్తున్నాను. ప్రుగ్రియాలో దేవుని యొక్క సువార్తను, దేవుని వాక్యాన్ని పౌలు ప్రకటించినప్పుడు, పౌలు ఆ ప్రాంతాలు తిరిగినప్పుడు పేర ఇదిగో దేవుని వాక్యానికి లోబడి ఎంతోమంది అన్యజనులు రక్షణ పొంది దేవుని సువార్తకు లోబడి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి మనము కూడా పరిశీలన చేసి, ప్రభువా, నీవు మీ వాక్యమైన అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను కాల్చు ప్రభువా, అయ్యా నన్ను కాల్చు ప్రభువా, నువ్వు వాడుకునేటట్లుగా, అయ్యా నీ చేతిలో నేను ఉండేటట్లుగా నీవు నన్ను కాల్చు ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అగ్ని నన్ను కాల్చాలి, నాలో ఉన్న ప్రతి మలినాన్ని కాల్చి, ప్రతి మస్తును కాల్చి అదాన్ని తొలగించి వేయాలి ప్రభువా, మీ వాక్యము చేత నన్ను కాల్చండి అని చెప్పి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే పేర దేవుడు మనను కాల్చి సరిచేసి దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక కఠినముగా ఉండొద్దు, దేవునికి విరోధముగా ఉండొద్దు. ఎఫ్రాయిమును ఎంత కాల్చినా లోబడని స్థితిలో ఉన్నట్లుగా, లోబడనటువంటి స్థితిలో నీవు ఉండొద్దు. కఠినమైన పరిస్థితిలో నీవు ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. ప్రభుని పేర దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఇదిగో ఎఫ్రాయిము ఎంత కాల్చినా కాల్లకపోయేసరికి దేవుడు అతను విడిచిపెడితే అతను ఎంతో భయంకరమైన శ్రమలను అనుభవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తామండి. మోయలేని కాడి అతని భుజాల మీద పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఇదిగో దెబ్బలకు అలవాటు పడని కోడి, దెబ్బలకు మరి అలవాటు పడని కోడి ఎలాగో దెబ్బలకు లోనవుతుందో అలాగో నేను నీ దెబ్బలకు లోనయ్యానయ్యా, అయ్యా ఇప్పుడైనా నన్ను సరిచేయ్యా, ఇంకా ఇప్పటి వరకు నన్ను కొట్టింది చాలు, ఇప్పటి వరకు నన్ను శ్రమ పెట్టింది చాలు అని చెప్పి ఎంతగానో పేర ఎఫ్రాయిము ఏడ్చినట్లుగా మరి దేవుని వాక్యలో చూస్తాం. కనుక అలాంటి దెబ్బలు తగలక ముందే మనం దేవుని సన్నిధిలో కాల్చబడి పేర దేవునికి ఇష్టమైన బిడ్డలమ్మగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, ఎంతగానో దేవుడు కృప చూపుతాడని ప్రభు పేరిట మనం చూస్తున్నాను. కనుక దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు మొర పెట్టుకుందాం. ప్రభా, నన్ను నీ పని కొరకు కాల్చయ్యా, నేను కాల్చబడిన వ్యక్తిగా నీ చేతిలో నేను ఉండాలి, కాల్చబడిన రొట్టిగా నేను నీ చేతిలో ఉండాలి, కాల్చబడిన చేపగా నేను నీ చేతిలో ఉండాలి. నీవు నన్ను కాల్చి నీ పని కొరకు నన్ను వాడుకో ప్రభువా, నాలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయి ప్రభువా. నీ వాక్యానికి లోబడని స్థితిలో నేను ఉన్నానేమో, పరిశుద్ధాత్మకు లోబడని స్థితిలో ఉన్నానేమో, అయ్యా నన్ను క్షమించి, అయ్యా నన్ను, అయ్యా మీ బిడ్డగా నన్ను మార్చుకో, మీరు నన్ను వాడుకోండి ప్రభు అని చెప్పి దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయనే మనల్ని సరిచేసి కాల్చి పెర తన పని కొరకు వాడుకుంటాడు. ప్రార్థన చేద్దాం, దేవునికి మొర పెట్టుకుందాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందాం, ప్రభుని స్తుతిద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండదు. ప్రభువా, ఈ రాత్రి మీరు నాకు కృప చూపండి. అయ్యా మీరు సహాయం చేయండి ప్రభువా, నన్ను దర్శించండి ప్రభువా, మీ ఆత్మకార్యం నా పట్ల జరిగించండి. అయినా మీరే సహాయం చేయండి ప్రభువా, నన్ను దాటిపోవద్దు,
నన్ను విడిచిపెట్టొద్దయ్యా, మీరు సహాయం చేయండి అయ్యా. మీ వాక్యం అని అగ్నిచేత నన్ను కాల్చయ్యా, మీ పరిశుద్ధాత్మ అగ్నిచేత నన్ను కాల్చయ్యా అయ్యా. నన్ను కాల్చి అయ్యా నాలో ఉన్న అపవిత్రతను మీరు తొలగించండి, నాలో ఉన్న అపవిత్రతను మీరు తీసివేయండి అయ్యా. యెషయాను ఎలాగూ కాల్చారో అలాగూ నన్ను కాల్చండి ప్రభువా. అపవిత్రమైన స్థితి నుండి విడిపించి నన్ను పవిత్రపరచండి. నిన్ను స్తుతించే అనుభవం, నిన్ను ఆరాధించే అనుభవం, నేను సన్నిధిలో పాడే అనుభవం, నిన్ను గణపరిచే అనుభవం నాకు ఇవ్వయ్యా. నీ కొరకు వాడబడే అనుభవం నాకు ఇవ్వయ్యా. కాల్చబడిన రొట్టెగా నేను నీ చేతిలో ఉండాలి, కాల్చబడిన చేపగా నేను నీ చేతిలో ఉండాలి. అట్టి కృప నాకు దయచే ప్రభువా. ఎఫ్రాయిం వలె లోబడని స్థితి నాలోని తీసివేయ ప్రభువా, లోబడని స్థితి నాలోని తీసివేయ ప్రభువా. అయ్యా నీకు లోబడతానయ్యా, నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానయ్యా. కృప చూపండి అయ్యా, సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొర పెట్టుకుందామండి. ఎవరి కూడా అనాలోచనగా ఉండొద్దండి, ఎవరి కూడా అనాలోచనగా ఉండొద్దు. ప్రభా నువ్వు నన్ను కాల్చు ప్రభా, నువ్వు నన్ను కాల్చు ప్రభా. అయ్యా నీ పని కొరకు నన్ను వాడుకో ప్రభా. కృప చూపయ్యా అయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు ప్రభా. సహాయం చేయండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొర పెట్టుకుందామండి. శపితమైన జీవితం మనకు దూరం అవ్వాలి, శపితమైన జీవితాలు దూరం అయిపోవాలి, శపితమైన బ్రతుకులు మనకు దూరం అయిపోవాలి, ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం అనుభవించాలండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా కృపచూపునైనా సహాయం చేయండి ప్రభా, దాటిపోవద్దునైనా, మీ ఆత్మకార్యం చేయండి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుకు మొర పెడదాం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా. అగ్ని కాల్చివేసేనే సిద్ధం చేసిన అర్పణను, అగ్ని కాల్చివేసేనే సిద్ధం చేసిన అర్పణను, నీ అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని ద్వారానే నీవు గిద్యోని ధైర్యపరచితివే. అగ్ని మండించు నాలో, అగ్ని మండించు, అగ్ని మండించు నాలో, అగ్ని మండి. పరిశోధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పరిశోధాత్ముడా నాలో అగ్ని, నాలో అగ్ని మండించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాలో అగ్ని మండించయ్యా, మీ పరిశుద్ధాత్మ అగ్ని చేతనను కాల్చయ్యా, మీ వాక్యమని అగ్ని చేతనను కాల్చయ్యా. నన్ను సరిచేయ్యా అయ్యా, నీవే నన్ను అర్పణగా అంగీకరించండి అయ్యా. నీ చేతిలో రొట్టెగా నేను ఉండాలి, నీ చేతిలో చేపగా నేను ఉండాలి. నీవు నన్ను వాడుకోవాలి నీ పని కొరకయ్యా. అయ్యా కృప చూపండి అయ్యా, సహాయం చేయండి అయ్యా అని అడుగుదామండి. ఎవరు కూడా మౌనంగా ఉండద్దు, ఎవరు కూడా అనాలోచనగా ఉండద్దు. దేవుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరచుదాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి, విజ్ఞాపనలు బట్టి ఒక్కొక్కరంగా ప్రార్థన చేద్దాం. మొదటగా పెద్దలు ఉండి ఒకరు ప్రార్థన ప్రారంభిస్తారు, తర్వాత ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. మొదటగా పెద్ద